ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు కేసులు నమోదు చేశారు. సునీల్ కుమార్ గతంలో సిఐడి డీజీగా పనిచేశారు. గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సునీల్ కుమార్తో పాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సునీల్ కుమార్ పై కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ కవిత. ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు తాను ఎంపీగా ఉన్న సమయంలో సిఐడి చీఫ్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తన పైన కస్టోడియల్ టార్చర్ కు పాల్పడమే కాక హత్యా ప్రయత్నం చేశారంటూ గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిలో ప్రధానంగా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సిఐడి అధికారి విజయపాలు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఈ ఐదుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ నా పైన హత్యా ప్రయత్నము పోలీసు అధికారులు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి హత్యా ప్రయత్నం చేస్తే తనను కస్టోడియల్ టార్చర్ చేసిన అంశానికి సంబంధించి వైద్య నివేదిక తప్పుడు నివేదిక ఇచ్చేసి దోషులను కాపాడే ఒక ప్రయత్నం అనేది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావితం చేశారని చెప్పి ఐదుగురు పైన కూడా విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా రఘురామ కృష్ణరాజు నగరపాలక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో ఉన్న అప్పటి ఎంపీ రఘురామ కృష్ణరాజుని సిఐడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో ఒక రోజు రాత్రి అంతా కూడా విచక్షణారహితంగా దాడి చేశారా అనేది పోలీసుల పైన ఆరోపణ. ప్రధానంగా వచ్చేసరికి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ నేతృత్వంలో కొంతమంది సిఐడి అధికారులు ఒక వీడియో కాల్ చేసి తన కాళ్లు కట్టేసి కాళ్ల పైన లాఠీలతో కొడుతుంటే ఆ దృశ్యాలను చూసి జగన్మోహన్ ఆ దృశ్యాలను వాట్సాప్ కాల్లో జగన్మోహన్ రెడ్డి వీక్షించారనేది రఘురామ కృష్ణరాజు యొక్క ప్రధాన ఆరోపణ. ఈ అంశానికి సంబంధించి రఘురామ కృష్ణరాజును కోర్టులో హాజరుపరిచినప్పుడు తన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది, తనను చంపే ఒక ప్రయత్నం సిఐడి అధికారులు చేశారు, దీంట్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు విజయపాల్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు ఈ అంశంలో. అదేవిధంగా తనను కస్టోడియల్ టార్చర్ గురి చేసి హత్య చేయాల్సిందిగా కూడా జగన్మోహన్ రెడ్డి సూచించిన మేరకే వీళ్ళు ఈ విధంగా చేశారని చెప్పేసి న్యాయమూర్తి దృష్టికి రఘురామ కృష్ణరాజు తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తి రఘురామ కృష్ణరాజు పైన కస్టోడియల్ టార్చర్ చేసిన దానికి సంబంధించి పరీక్షించి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి నేతృత్వంలోని డాక్టర్ల బృందం రఘురామ కృష్ణరాజుని పరీక్షించి ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పేసి ఒక తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు ఈ అంశానికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజుకు వైద్య చికిత్సతో పాటు కస్టోడియల్ టార్చర్ అంశానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్ కంటోన్మెంట్ లోని మిలిటరీ వైద్యులు రఘురామ కృష్ణరాజును పరీక్షించి అతని పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది నిజమేనని చెప్పేసి నిర్ధారించి సుప్రీంకోర్టుకు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ కారణంగా రఘురామ కృష్ణరాజు కాళ్లలో ఎముకలు చిట్లునియని దానికి సంబంధించినంత స్పష్టమైన వైద్య నివేదికలను సుప్రీంకోర్టుకు కంటోన్మెంట్ మిలిటరీ హాస్పిటల్ వైద్యులు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో రఘురామ కృష్ణరాజుకు అయిన గాయాలకు సంబంధించి కంటోన్మెంట్ మిలిటరీ వైద్యులే చికిత్స అందించారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వైద్యుల నివేదికను పరిశీలించి రఘురామ కృష్ణరాజు పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పేసి వ్యాఖ్యానించడంతో పాటు ఈ విధంగా ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయటం ఏ విధంగా సమంజసమని కూడా అప్పట్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఇప్పటికైతే మాత్రం ఆ కేసు అనేది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తనపైన కస్టోడియల్ టార్చర్ చేసి హత్యా ప్రయత్నానికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఇందుకు ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వ వైద్యురాలయ్యుండి తప్పుడు నివేదిక ఇచ్చిన
జీజీహెచ్సీ సూపర్డెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఐదుగురు పేర్లతోటి, అంటే అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అదేవిధంగా ఇంటెలిజెన్సీ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అధికారి విజయపాల్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జీజీహెచ్ సూపర్డెంట్ ప్రభావితం అయ్యే ఐదుగురు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గుంటూరు నగరపాలెం పోలీసులకు నగరాకృష్ణ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన నగరపాలెం సిఐ మధుసూదన్ మొత్తం అంతా కూడా విచారణ జరపడం జరిగింది. ఈ విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో నగరపాలెం సిఐ దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కోర్టు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు సమర్పించిన నేపథ్యంలో ఈ ఐదుగురి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.